అంటే చాలా బాగా పరిపాలిస్తున్నారని విమర్శిస్తున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నిజంగా చెప్పాలంటే ఆయన కూడా రాయలసీమ వాసినే కానీ ఆయన జగనన్న వచ్చిన తర్వాతే అంటే అట్లీస్ట్ అంటే రాయలసీమ మొత్తం మనం ఎక్కువ పెద్ద సబ్జెక్ట్ అవుతుంది ఆయన కనీసం ఆయన కుప్పానికి ఏం చేసుకోలేదని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే రెవెన్యూ డివిజన్ జగనన్న వచ్చిన తర్వాత ఆయన జగనన్నని రిక్వెస్ట్ చేశారు మాకు సెపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని ఇంకా అక్కడే తెలుస్తుంది ఆయన మూడు ఆయనే చెప్తుంటాడు నేను పద్నాలుగేళ్ళు పాలించాను మరి ఆ పద్నాలుగేళ్లలో ఆయన అది కూడా చేసుకోలేదని నిదర్శన పూర్వకంగా ఆయనే చూపించాడు అండ్ రాయలసీమకి ఏం చేశాడు అసలు అనేది క్వశ్చన్ వేసుకుంటే వాటర్ ప్రాజెక్ట్స్ ఒక్క వాటర్ అట్లీస్ట్ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కనీసము ఆయన ఆలోచిస్తే ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఆయన స్వస్థలతో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేశాను అని చెప్పమంటే ఆయనకి ఒక్కటి కూడా ఆయనకు ఉండదు మరి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా ఆయన సొంతంగా స్టార్ట్ చేయలేదు మళ్ళా ఆయన ఎట్లా అంటే రాయలసీమకి ఏం చేశానని ఆయన చెప్పుకున్న ఒక్క ప్రాజెక్ట్ కూడా 100% పూర్తి చేసిన లేదు రాజశేఖర రెడ్డి గారి టైంలో స్టార్ట్ అందరికి మొత్తం అంటే స్టేట్ వైడ్ అని కాదు ప్రతి రైతుకి తెలుసు స్టేట్ వైడ్ అందరికీ తెలుసు కంట్రీ వైడ్ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి అసలు అనంతపురం జిల్లా కావచ్చు రాయలసీమ కావచ్చు ఎవరైనా కానీ ఈరోజు నీళ్లు చూస్తున్నారంటే ఆయన పుణ్యమే అని చెప్పుకుంటారు ఇప్పటికి కానీ అందరికీ తెలుస్తుంది మరి అలాంటప్పుడు ఆయన అంటే బాగా చేశారు కాబట్టి ఈరోజు ద్రోహి అంటున్నాడు ఆయనకి మరి మేబీ ద్రోహి అంటే మీనింగ్ తెలియకపోయింది వచ్చాయని అంటే ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు అనేది అంటే అది ఆయనకు తెలియాలి మరి పేపర్స్ లో ఆయన ఏమైనా ఏం చూపించుకున్నాడేమో కానీ వాటర్ ఎప్పుడు వచ్చింది అసలు అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు ఎంత పర్సెంట్ పూర్తయింది అనేది రికార్డ్స్ లో క్లియర్ గా ఉంటుంది సో అలాంటప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు 80% ఆయనే కంప్లీట్ చేశారు మరి అది క్లియర్ గా రికార్డ్స్ లో ఉంటుంది మళ్ళీ నేను లాస్ట్ ఎండ్ లాస్ట్ కొంచెం చేసి నేనే చేశానని చెప్పుకోవడం హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు మన అంటే మన మన హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్ట్ ఇప్పుడు మనకి అనంతపురం జిల్లా బతుకుతుందంటేనే ఆ ప్రాజెక్ట్ వల్లనే సో ఆ ప్రాజెక్ట్ మరి ఆయన 2 సార్లు శంకుస్థాపన చేశాడు ఒకసారి ఉరవకొండ లో చేశాడు అది ఎలక్షన్ ముందు మళ్ళా ఒకసారి రాపాడు కాన్స్టిట్యూన్సీ ఆత్మకూరులో ఒకసారి చేశాడు అది కూడా ఎలక్షన్ ముందే మరి చేశాడు మళ్ళా ఎలక్షన్ అయిన తర్వాత దాని గురించి ఊసేలేదు మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడే దాన్ని టేకప్ చేసి 80% ఫినిష్ చేశారు ఈ రోజు మనం నీళ్లు తాగుతున్నాము దానివల్లే మరి ఆయన దేని అంటే దేని గురించి అలా చెప్తున్నారు ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్ళే మాకైతే అర్థం కాదు అంటే బేసికల్లీ ఏంటంటే అండి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే వర్షాలు పడినాయి అందరికీ తెలుసు అంటే ఒక టైప్ ఆఫ్ రెయిన్స్ అనంతపురం జిల్లా చూసిందంటే అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అట్లనే ప్రాజెక్ట్స్ వల్ల చెరువులు నిండడం కానీ అట్లీస్ట్ 5 ఇయర్స్ లో ఒక సంవత్సరం 2 సంవత్సరంలో నిండడం కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చూసాం మరి చంద్రబాబు నాయుడు 3 టర్మ్స్ ఉన్నప్పుడు 3 టర్మ్స్ కరువే చంద్రబాబు నాయుడు కరువు కాలు పిల్లలు అంటే పైన దేవుడు కూడా కరుణించలేదు ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత మన సింగనమల్ చెరువే తీసుకున్నాము సింగనమల చెరువు 5 ఇయర్స్ కూడా ఫుల్ ఇప్పుడు ఇది 5th ఇయర్ మనం 5th ఇయర్ లో అడుగు పెట్టాము ఫుల్ వాటర్ తోనే ఉంది ఇంకా మాకు రివర్స్ కంప్లైంట్ ఏంటంటే పొంగి పొలుతుంది తొందరగా డ్యామ్ తొందరగా అక్కడ బ్రిడ్జ్ కట్టండి అని చెప్తున్నారు సో ఇప్పుడు నీళ్లు వచ్చినాయి అని ఆయనకి బాధేమో అనిపిస్తోందండి అంటే చూడడానికి నీళ్ళు ఆయన ఉన్నప్పుడు డ్యామ్స్ ఏం కట్టారు లేకపోతే ఏం ప్రాజెక్ట్స్ తెచ్చారు ఇవన్నీ పక్కన పెడితే అసలు నీళ్లు ఆయన ఉన్నప్పుడు నీళ్ళు అనేదే లేదు నీళ్ళ ఊసే లేదు లేనప్పుడు అలాంటప్పుడు ఆయన ఏం నేను ప్రాజెక్ట్స్ తెచ్చాను ప్రాజెక్ట్స్ చేసి ఏం ప్రాజెక్ట్ చేశాడు ఎప్పుడూ నీళ్లు చూసింది లేదు అసలు మేము ఆల్ అంటే లాస్ట్ టర్మ్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన పార్టీ వాళ్ళు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అందరూ రోడ్ల మీద నీళ్లు వదలండి నీళ్లు వదలండి అని చెప్పి ధర్నాలు ఇలా స్ట్రైక్లు చేసి మేము ఈ రోజు కూడా ఆ కేసులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాము మరి అలాంటప్పుడు ఆయన అసలు ఏం చేశాడో ఆయనకే తెలియదు అసలు
ఫుల్ వాటర్ ఉన్నప్పుడు వచ్చి వాటర్ మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏమనాలి ఆయన తెలివితేటల్ని. నిజంగా తెలీదండి, అంటే ఆయన గురించి చెప్పడానికి కూడా అంత పెద్ద అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఆయన గురించి పెద్దగా కామెంట్ అంటే మేము చేయగలమో లేదో మా స్థాయి మాకు అర్థం కాలేదు.